శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో ఇవాళ సిటీలో ఉన్న అమ్మవారి ఆలయాలు సందడిగా మారాయి. ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. రష్ ఎక్కువగా ఉండటంతో ఉదయం నుంచి రాత్రి దాకా ఆలయాలు తెరిచి ఉంచారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు, వ్రతాలు చేశారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావటంతో ఆలయాలల్లా ప్రత్యేక శోభ కనపడుతుంది. ఆలయాలను అందంగా అలంకరించారు. అమ్మవారికి ఒడిబియ్యాలు పోయటం, ప్రత్యేక పూజలు ఆడబిడ్డలతోటి కలకలలాడినాయి. యాభై ఆరేళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ సంతోషిమాత గుడిలా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు, కుంకుమల సమర్పణకు ఆడబిడ్డలు ఆలయానికొచ్చారు. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు పంచహారతిలా పాల్గొన్నారు. ఒక దిక్కు అమ్మవారికి పూజలు, ఒడిబియ్యం సమర్పించటం, ఇంకో దిక్కు ఆలయ ప్రాంగణంలా మహిళలు వాయనాలిచ్చుకోవటం, మొక్కులు చెల్లించుకోవటం అంతా సందడిగా కనిపించింది. అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు భక్తులు. కుంకుమ పెట్టి, గంధం పెట్టి, ఆకు బొక్క పెడతారు, పసుపు కుంకుమ అన్ని పెట్టి ఇస్తారు. ఇక పసుపు కుంకుమల కోసం మా భర్త చిరాయి ఉండాలని, ఆయన ఎప్పటికీ పసుపు కుంకాలతో మేము ఉండాలని అట్లా ఇస్తుంటాం. అలా హ్యాపీగా చేస్తాము. మాకు వీడికి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కంపల్సరీ వస్తాము. రావడం మాసంలో పసుపొట్లు ఇచ్చుకుంటాము, తీసుకుంటాము, అమ్మవారి దర్శనం చేసుకుంటాము. 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడే ఉంటాం. ప్రతి వారం వస్తాం, పసుపొట్లు ఇస్తాం, తీసుకుంటాం. చాలా సంతోషంగా ఉంటుంది. మొక్కుకున్నాం, నెరవేరింది. మంచిగా పవర్ఫుల్ దేవత, మంచి మహిమ గల దేవత, ఏదనుకుంటే అది జరుగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. ఒడిబియ్యం, వాయినాలు ఇచ్చుకుంటూ అమ్మవారికి గండదీపాలు వెలిగించారు భక్తులు. అయితే ఈ శ్రావణ మాసంలో మనకు మహిళలకు విశేషమైనటువంటి శుక్రవారాలు అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే నిండు సౌభాగ్యంతో ఉంటారని ప్రతి ఒక్కరి నమ్మకము. ఇక్కడ మహంకాళి అమ్మవారు అంటేనే కోరిన వారికి కొంగు బంగారమై విరాజిల్లే మా తల్లి. కాబట్టి ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఇక్కడ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పూజలు చేయడం జరిగింది. పుడకలు, ఖజ్జర పండ్లు, ఒక్కలు, పసుపు కొమ్మలు, అమ్మవారికి బియ్యము, తమలపాకులు. అంటే నేను మొక్కుకున్నాను ఇట్లా శ్రావణ మాసంలో బియ్యం పోస్తాను. లాస్ట్ వారం అమ్మవారి దగ్గరికి వచ్చాం కదా, చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా సెలబ్రేట్ చేస్తాం. ఈ ఉజ్జయిని అమ్మవారు చాలా మహిమ గల తల్లి. ఈ అమ్మవారిని కొలిచిన వారికి కొంగు బంగారం ఇచ్చే తల్లి. ఈ అమ్మవారికి ఎలా ఎలా ఒలుచుకుంటే అలా అలా పైకి వస్తామండి. సాధారణ భక్తులతో పాటు ప్రముఖులు కూడా ఆలయానికి క్యూ కట్టారు.